కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీకి 4 రోజుల కస్టడీ ముగియడంతో ఆయన్ను నాసింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వచ్చే నెల 3 వరకు జానీ మాస్టర్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో జానీ మాస్టర్ను చెంచర్గూడ జైలుకు తరలించారు. ఈ నెల 25వ తేదీన జానీ మాస్టర్ను కోర్టు 4 రోజులు పోలీసు కస్టడీకి అనుమతించింది. కోర్టు విధించిన గడువు ముగియడంతో ఆయన్ను జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు మరోసారి కస్టడీ అడగకపోవడంతో ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్ను కొనసాగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3వ తేదీన ఆయన్ను మరోసారి కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసు కస్టడీలో జానీ మాస్టర్ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన యువతితో సంబంధం ఏంటి, ఆమెతో పరిచయం ఎలా ఏర్పడిందనే దానిపై వివిధ కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది. బాధితురాల నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలను జానీ ముందు పెట్టి విచారించారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియా సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. 5 ఏళ్లుగా నరకం అంటే తనకు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైన దేవుడు ఉన్నాడని, ఖచ్చితంగా న్యాయం చేస్తాడని అన్నారామె. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చేయబోతుందనేది చూడాల్సిందే. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అన్యాయంగా ఫ్యామిలీని విడగొట్టాలి, ఆ ప్లేస్లో నేను వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతురు. జస్ట్ కెరియర్ కోసం అండి, కెరియర్ కోసం. ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి టాలెంట్ ఉండి, ఆ అమ్మాయి అంత ఇదై ఉంటే మరి మాస దగ్గరే ఎందుకు ఉన్నింది ఇన్ని రోజులు? ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయలేదు తను? ఇప్పుడు నీకు నిజంగా అంత లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నప్పుడు నీ టాలెంట్ ఉందంటున్నావుగా, మరి బయటికి వెళ్ళి ఉండొచ్చుగా, ఎందుకు ఇక్కడే ఉండి వర్క్ చేసావును? నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు, నువ్వు ఏదో ఆశించావు, అది నీకు దొరకలేదు. దానివల్ల నువ్వు ఈరోజు మాస్టర్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, అవార్డులు వస్తున్నాయి, అది నువ్వు చూడలేక మా వీడియోస్ అన్నీ అప్పుడు నేషనల్ అవార్డులో మాస్టర్ నాకు ప్రపోజ్ చేయడం, దాన్ని నువ్వు ఓర్చుకోలేక దాన్ని ఏదో చేయాలి అని చెప్పి చెప్పుడు మాటలు విని కంప్లైంట్ పెట్టింది. దానికి ఆ అమ్మాయి ఖచ్చితంగా దేవుడు అనే ఆయన ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి కర్మ అనేది ఒకటి ఉంది, రివర్స్ ఎప్పుడైనా తిరిగి వస్తుంది. సో దీనికి 100% నిజంగా ఒక అమ్మాయి ఉసురు అనో అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ రోజుల్లో రిటర్న్ శిక్ష అనేది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వస్తుంది.